హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రాకీ లాగ్స్. మనం ఈరోజు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సమ్మర్ సీజన్లో బాగా దొరికే మామిడికాయలతో చక్కటి ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా 2 కప్స్ మిల్క్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసే ముందర కొంచెం మిల్క్ తీసి ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కలుపుకోవడానికి, మిగిలిన మిల్క్ ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వేరుగా తీసుకున్న మిల్క్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుందాం. ఇది పక్కన పెట్టుకోండి. చూసారు కదా మిల్క్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 3/4 కప్ షుగర్ ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పాలని ఇంకా చిక్కబడేదాకా మరిగించాలి. పాలు మరిగే లోపల 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాం. చూసారు కదా మెత్తగా ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఇందాక కార్న్ ఫ్లోర్ కలుపుకున్న వీటిని ఇలా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. చూసారు కదా కార్న్ ఫ్లోర్ కలిపిన పాలు ఎలా చిక్కబడ్డాయో. వేగానే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ పూర్తిగా చల్లారిపోయింది కదండి, దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో మ్యాంగో కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్లో మన దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, క్రీమ్ లేదంటే ఇలా మీగడన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం. చూసారు కదా ఇప్పుడు ఇది ఫైన్ మ్యాంగో పేస్ట్లా తయారైంది. సో ఈ పేస్ట్ని 8 టైట్ కంటైనర్ బాక్స్లో వేసి ఫ్రిజ్ డీపర్లో 3 గంటల పాటు పెట్టుకోవాలి. త్రీ అవర్స్ అయిందండి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసాం. చూసారు కదా ఇలా గట్టిగా తయారైంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేద్దాం. మళ్ళీ పేస్ట్లా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 8 అవర్స్ ఉంచాలి. చూసారు కదా మెత్తని ఫైన్ పేస్ట్లా తయారైంది. దీన్ని మళ్ళీ బాక్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో మిక్స్చర్ని బాక్స్లో వేసుకున్నాం కదండి, సో దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్ డీపర్లో 8 గంటల పాటు ఉంచండి. అంటే ఓవర్ నైట్ అంతా కూడా డీపర్లో ఉండాలన్నమాట. 8 అవర్స్ అయిపోయింది కదండి ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాను. ఇప్పుడు చూద్దాం. వావ్, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద కొన్ని నట్స్ వేసి గార్నిష్ చేసుకుందాం.